అక్షరాలు కానీ డైలాగులు కానీ. అతని వాళ్ళు ఒక రకంగా ఆ బుల్లి తెర మీద సూపర్ స్టార్ అయ్యాడు. ఎందుకని అయ్యి అంగీకరిస్తా నవ్వుతా లైట్ తీసుకోవడం వల్ల. అదే ప్రద్దానికి ఇప్పుడు ఇమ్మానియల్ అనే కొత్త కుర్రోడు వచ్చాడు, ప్రద్దానికి ఇతను ఎక్కువ రెస్పాండ్ అయిపోతుంటాడు, ఇతను హీరోగా అలాగిపోతున్నాడు, మంచి యాక్టరే కానీ ఆ దాన్ని ఏమంటారు వెటకారాన్ని ఇతను సుధీర్ ఏంటి తనని అవమానించిన తన్ని వెటకరించే విధంగా స్కిట్లు పెట్టుకున్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ జనం ముందుకి ఉండేటప్పటికి జనం తన పట్ల సింపథెటిక్ చూపెడుతున్నాడు, అతను ఒక హీరోగా చూస్తున్నాడు. ఇతను అలాంటి స్థాయికి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు అప్పటికి ఒక లవ్ సింబల్ వేసుకొచ్చారు సుడిగాలి సుధీరికి, రష్మీది ఉన్నంతా ఇమానియల్కి వర్షాకి అవ్వట్లేదు. అంటే ఇది అంటే నేను అనేది దాన్ని దీని కంపారిజన్ గా జనం సైకాలజీ ఎట్లా ఉంటుందంటే నిన్ను ఇప్పుడు జగన్ ఎందుకు ఎక్కువ మంది అభిమానించారు మొన్నటిసారి, అంతకుముందు ఒక్కళ్ళు కాదు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి వెంటాడారు వేటాడారు, అయినా కూడా ఈ కుర్రోడు నిలబడుతున్నాడు కొట్లాడుతున్నాడు అనినే కదా. అది నీకు ఆ రోజున తన ముఖంలో చూపించిన ఆర్ద్రత చూడండి నన్ను కొడుతున్నారు ఆయన అనే ఆర్ద్రత, అది అతన్ని మంచితనం అనే కాన్సెప్ట్ వైపు తెచ్చింది. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే దారి కనిపించట్లేదా ఇక్కడ టీడీపీ నేతల్ని అంటే రాజకీయంగా టార్గెట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆస్తులు ధ్వంసం చేయడం, ఎందుకంటే ఇక్కడ 2 సెంట్ల భూమి కోసం దాదాపు 200 మంది 300 మంది పోలీసులు పెట్టారంట, అది కూడా తెల్లవారుజామున వెళ్ళి జేసీపీలతో పడగొట్టారు. అంటే అంత ఎఫర్ట్ ఏదో కింద స్థాయి నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అయితే అంత ఎఫర్ట్ పెట్టరు కదా పైనుంచి సపోర్ట్ లేకపోతే అనేది కూడా, అంటే వేరే దారి లేక ఈ తరహా యాక్షన్ కి దిగుతున్నారా అయితే. ఇందులో జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయి రెడ్డి ఇంపాక్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అట్టా చూసుకుంటే కనుక ఈ యాంగిల్ ఉండదు, తన రూట్ వేరుగా ఉంటుంది.